ప్రజలు ఏమీ పట్టించుకోరంటే పొరపాటే అంటే పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు అధికార పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు మేమేదో అధికార పార్టీలో ఉన్నామని చెప్పుకోవడం తప్ప తమకు అంతకుమించిన ప్రాధాన్యత దక్కలేదు అనే భావన కొంతమందిలోనే ఉంటుంది అది తమ అనుచరుల దగ్గర వ్యక్తపరిచినప్పుడు అది బయటకొచ్చి ఒక రకంగా రాజకీయ విశ్లేషణల వరకు వెళ్ళిపోయి రాజకీయంగా ఒక పెద్ద వార్తగా మారిపోతూ ఉంటుంది రాజకీయ పార్టీలు శారాం వామలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అటువంటి వాటికి ఉండదు ఛాన్స్ ఉండదు అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే వైసీపీ ఓకే చాలా అద్భుతమైన స్థానాలను గెలుచుకుంది నూట యాభై స్థానాల్లో విజయ కాతిన ఎగరవేసింది అందులో అందరినీ చూసే దూరంలో కొందరిని చూస్తే కష్టమే అనేది కొంతమంది అభిప్రాయం అది ఏంటి అంటే లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ గారి లాంటి స్థానాల్లో ఆ పెద్ద పెద్ద నాయకులను సైతం ఓటమి చేసి ఆ ప్రాంతాల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు సముచిత స్థానం దక్కట్లేదు వైసీపీలో అనేది ఇప్పుడు ప్రధానంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు బయట పెడుతున్న పరిస్థితి అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికి మా ఏమాత్రం కాదు వాళ్ళకి గుర్తింపు ఇవ్వాల్సింది మర్చిపోయారా అనేది ఒక అలర్ట్ అనమాట ఒక రకంగా ఒక సిగ్నల్ అయితే వాళ్ళ నుంచి వినిపిస్తోంది అనేది దీనికి కారణం ఏంటి అసలు ఏం జరిగిందంటే ప్రధానంగా ఆల్ రామకృష్ణారెడ్డి గారు లోకేష్ గారి మీద విజయం సాధించారు అలాగే భీమవరం గంధి శ్రీన్ గారు ఆయన గంధి శ్రీనివాసు ఎప్పుడైతే అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద విజయం సాధించడో అదే టైంలో విశాఖలో కూడా విశాఖలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద గెలుపొంది గాజువాకలో గెలుపొందిన తిప్పల నాగిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళందరినీ కూడా ఇప్పుడు తిప్పల నాగరెడ్డి గారి పేరైతే మొత్తం మర్చిపోయింది వైసీపీ అసలు ఆయన ఎక్కడా కనిపించట్లేదు అనేది ఇక గన్ శ్రీనివాస్ గారు అయితే అప్పుడప్పుడు ఆయన మీడియాలో కనిపిస్తూ ఉంటారు ఆలరామకృష్ణారెడ్డి గారు కూడా మొన్నటి వరకు అమరావతి రానప్పుడు కనిపించారు కానీ ఇప్పుడు ఆయన అమరావతిలో తిరగలేని పరిస్థితి ఆయన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో తిరగలేని పరిస్థితి కారణం ఏంటంటే అక్కడ రైతులు చేస్తున్న ధర్నా అదే టైంలో ఎన్నికల ముందు ఆయనకి ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తాను అని అక్కడ అది కుల సమీకరణాల నేపథ్యంలో ఆయన కూడా మంత్రి పదవి దక్కకుండా పోయింది ఇక భీమవరంలో గన శ్రీనివాసరావు గారికి కూడా మంత్రి పద గన శ్రీనివాస్కి కూడా మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచారు కాబట్టి ఎందుకంటే ఆయన ఒక సీఎం క్యాండిడేట్ ఒక రకంగా చెప్పాలంటే జనసేన తరపున జనసేన తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన వ్యక్తినే ఆయన వ్యక్తిపైనే గెలిచారు అంటే ఆయనకు ఒక సముచిత స్థానం దక్కుతుంది ఖచ్చితంగా క్యాబినెట్లో పదవి దక్కుతుందని అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు ఇక వైజాగ్ గాజువాక నుంచి ఈ తిప్పారెడ్డి తిప్పల నాగిరెడ్డి గారిని అయితే అసలు పట్టించుకోవడం మానేసింది అనేది ఇప్పుడు ప్రధానంగా ఈ ముగ్గురు అసలు ఏమైపోయారు ఎక్కడున్నారు ఎందుకు వాళ్ళ మనసులో ఈ ఆవేదన ఖచ్చితంగా ఉందా మాకు సముచిత స్థానం దక్కలేదు అప్పుడే ఏడాదిన్నర కాలం అయిపోయింది మొన్న కూడా ఆ రెండు మంత్రులు వీళ్ళలో ఎవరికైనా ఒకటైనా దక్కుతుందనుకుంటే అక్కడ కూడా కుల సమీకరణాల బేసిస్లో అక్కడ చెల్లబోయిన వేణిగారికి అలాగే అప్పలరాజు గారికి వెళ్ళిపోయిన ఆ మంత్రి పదవులు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న రెండున్నర ఏళ్ళ తర్వాత అయినా సరే వీళ్ళకి ఆ స్థానం దక్కుతుందా లేదా ఇప్పటికే చాలామంది ఉన్నారు చాలామంది సీనియర్లు ఉన్నారు మంత్రి పదవుల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు కానీ ఎందుకు వీళ్ళని పక్కన పెట్టారా లేదంటే వీళ్ళని పట్టించుకోవట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది ఇప్పుడు మరొకసారి తెర మీద తీసుకొచ్చారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది ఎందుకంటే వీళ్ళ పరిస్థితుల్లోనే ఎలాగ ఉంటే మిగిలిన సాధారణంగా గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలకి పరిస్థితి ఏంటి వాళ్ళకేం పెద్దపేట వేస్తారు ఇంక వీళ్ళందరూ అందరూ కలిసి ఇంకా గుంపులో గోవిందంలాగా కానీ ఇలాగా కొనసాగాల అంతేనా వీళ్ళకి ఇంకా సముచిత స్థానం దక్కదా అంత స్థాయిలో అంత పెద్ద నాయకుల మీద గెలిచి ఇంక ఉపయోగం ఏముంది అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వార్త మరి దీని మీద వైసీపీ అధిష్టానం ఏమన్నా దృష్టి సారిస్తుందా లేదంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్టు ఇంకా ఎమ్మెల్యేలుగానే వీళ్ళు కొనసాగాల్సిన పరిస్థితి వస్తుందా ఏంటి అనేది కూడా వేరు చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి